If A is equal to 13, B is equal to 14, and S is equal to, sorry, C is equal to 15. A is equal to 13, B is equal to 14, and C is equal to 15. So that capital is equal to 65 by 8 and 2. Very important. R is equal to small ABC by delta. First, what is delta? Delta and angle, area of triangle. Square root of S into S minus A into S minus B into S minus C. Four delta. Capital is equal to ABC by four delta. ఇక్కడ ముందు నాకు డెల్టా అంటే ఏంటో తెలిస్తేనే నీకు ఆర్ వస్తుంది. ఎందుకంటే మనకి ఏబీసీలు తెలుసు. ఏ ఈజ్ ఈక్వల్ 13, బి ఈజ్ ఈక్వల్ 14, సి ఈజ్ ఈక్వల్ 15. ఓకే, కానీ వాట్ ఈజ్ డెల్టా? డెల్టా అంటే ఏరియా ఆఫ్ ట్రయాంగిల్. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి. కానీ ఎస్ అంటే ఏంటో తెలియాలి కదా. ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ప్లస్ సి బై 2. ఏ ప్లస్ బి ప్లస్ సి బై 2 అంటే సెమీ పెరిమీటర్ ఆఫ్ ట్రయాంగిల్. సెమీ పెరిమీటర్ అంటే మళ్ళీ తెలియాలి. ఇది ట్రయాంగిల్ అయితే, ఇది ఏ, ఇది బి, ఇది సి అనుకుంటే, దిస్ ఆర్ ద సైడ్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్. దీన్ని ఈ సైడ్స్ అన్నిటినీ కలిపితే కనుక బై టూ చేస్తే కనుక దాన్ని సెమీ పెరిమీటర్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ అంటాం. పి బై టూ సెమీ పెరిమీటర్ ఆఫ్ ట్రయాంగిల్. ఏ ప్లస్ బి ప్లస్ సి బై టూ ఇన్ని తెలిస్తే దీని వాల్యూ ఫైండ్ అవుట్ చేయగలం. అంటే ఫస్ట్ అని మనకి ఇచ్చింది ఏంటి, ఏ ఈజ్ ఈక్వల్స్ టు 13, బి ఈజ్ ఈక్వల్స్ టు 14, సి ఈజ్ ఈక్వల్స్ టు 15. ఫస్ట్ మనం స్టార్టింగ్ ఏం ఫైండ్ అవుట్ చేసుకోవాలి? ఎస్ ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఎస్ ఫైండ్ అవుట్ చేసుకుంటే మనకి ఏమొస్తుంది? ఏరియా ట్రయాంగిల్ వస్తుంది. ఏరియా ట్రయాంగిల్ వస్తే నీకు ఆర్ వస్తుంది, క్యాపిటల్ ఆర్ వస్తుంది. అంత ఆలోచించాలి. సో ఇప్పుడు నేను ఎస్ ఫైండ్ అవుట్ చేస్తాను. ఎస్ అంటే ఎంత? 13 ప్లస్ 14 ప్లస్ 15 బై 2. 13 ప్లస్ 14 ఎంత? 13 ప్లస్ 14 27. 27 ప్లస్ 15 42 బై 2, దట్ ఈస్ ఈక్వల్స్ టు 21. ఇప్పుడు మనకి ఎస్ మాత్రమే వచ్చింది. సో ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఈస్ ఈక్వల్స్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి. సో ఫస్ట్ ఎస్ మైనస్ ఏ ఫైండ్ అవుట్ చేస్తాం. ఎస్ అంటే ఎంత? 21 మైనస్ ఏం చేయాలి? ఏ అంటే 13 తీసేసే. ఎస్ మైనస్ బి అంటే 21 మైనస్ 14. ఎస్ మైనస్ సి అంటే 21 మైనస్ 15. 21 మైనస్ 13 అంటే ఎంత? ఎంత? 8. ఇది ఎంత వస్తుంది? 7. ఇది ఎంత వస్తుంది? ఎంతమ్మా? సరే, ఇప్పుడు 21 మైనస్ 13 21 మైనస్ 13 చేస్తే ఏట 14 తీస్తే 21 తీస్తే 6 ఏనా? సరే, చేసేద్దాం ఇప్పుడు. మరి ఏరియా ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్స్ టు ఎస్ ఈజ్ రెడీ ఎంత? 21. ఎస్ మైనస్ ఏ ఈజ్ రెడీ? 8. 8 ఇక్కడ రెడీ చేసి పెట్టేశాను నేను. ఎస్ మైనస్ బి అంటే ఎంత? 7. ఎస్ మైనస్ సి అంటే ఎంత? 6. ఇక్కడ చాలా జాగ్రత్తగా అన్న, దీంట్లో 3 7స్ ఉన్నాయి. వినాలి ఫస్ట్. ఇందులో 2 ఇంటూ 2 ఇంటూ 2 ఉన్నాయి. 2 టూ జా 4, 4 టూ జా 8 ఇంటూ 7. ఇది 2 3 జా 6. రెండు 3లకి ఒక 3 బయటకు వస్తుంది స్క్వేర్ రూట్ అని. రెండు 7లకి ఒక 7 బయటకు వస్తుంది. రెండు 2లకి ఒక 2 బయటకు వస్తుంది. ఇంకొక రెండు 2 ఉన్నాయి, ఇంకొక 2 బయటకు వస్తుంది. అంటే ఎంత వస్తుంది? 7 3 జా 21 ఇంటూ 4 ఎంత వస్తుంది? స్క్వేర్ యూనిట్ ఏరియా వచ్చేసింది. వచ్చేసింది కదా. ఈ ఏరియా వచ్చేసిన తర్వాత ముందు ఏ ఫైండ్ అవుట్ చేయాలి? మన దగ్గర క్యాపిటల్ ఆర్. క్యాపిటల్ ఆర్ అంటే ఎంత? ఫార్ములా. అయ్యో, ఫార్ములా ఇది ప్రూవ్ చేయాలి. 65/8 అని ప్రూవ్ చేయాలి. ఫార్ములా ఎంత? ఏబిసి బై ఫోర్ డెల్టా. ఏ అంటే ఎంత? 13.
b అంటే ఎంత 14, c అంటే ఎంత 15 బై 4 ఇంటూ డెల్టా ఈజ్ రెడీ 84. టూ టేబుల్ టూ జార్ టూ టేబుల్ సెవెన్ జార్ ఈ సెవెన్ ఇక్కడ ఇక్కడ ఉంది కదా ఈ సెవెన్ టేబుల్ ఇందులో వన్ జార్ టూ జార్ త్రీ టేబుల్ ఫోర్ జార్ త్రీ టేబుల్ ఫైవ్ జార్ 13 5 జారు 65 2 4 జారు 8 ఒకటి ప్రూవ్ అయిపోయింది. ఇంకా పోతే నెక్స్ట్ అయిపోయింది కదా నాకు ఇప్పుడు ఏం కావాలి ఆర్ కావాలి స్మాల్ ఆర్ ఇస్ ఈక్వల్ టు ఎంత అని ప్రూవ్ చేయాలి నేను 4 అని ప్రూవ్ చేయాలి. ఆర్ ఇస్ ఈక్వల్ టు డెల్టా బై ఎస్ R is equal to delta is ready 84 divided by S ఎంత S what is my S sir? What is my S sir? Where we have S sir? 21 so 21 ఇందులో సరిపోతుంది 4 times ఇది కూడా ప్రూవ్ అయిపోయింది. R1 is equal to S delta by S minus A delta is ready delta is 84 S minus A is ready ఎంత రప్పించాలి 21 టూ టేబుల్ ఫోర్ జార్ టూ టేబుల్ 42 జార్ టూ టేబుల్ టూ జార్ టూ టేబుల్ 21 జార్ దట్ ఈస్ 21 బై అలాగే ఆర్ టూ అంటే డెల్టా బై ఎస్ మైనస్ బి ఎస్ మైనస్ డెల్టా అంటే 84 ఎస్ మైనస్ బి ఈజ్ రెడీ 7 ఇది కూడా క్యాన్సిల్ అవుతుందండి ఎన్నిసార్లు 12 టైమ్స్ ఇట్లాగే ఆర్ 3 కూడా మైనర్ ఉంది.